ఈ వీడియో చూస్తున్న మీ యొక్క టాటర్స్ కూడా మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ డీటెయిల్స్ పంపండి. ఈ విధంగా వెహికల్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది. హాయ్ అండి, అందుకే నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఒక మంచి వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్లో అయితే తీసుకురాని జరిగింది అనమాట. ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి, అలాగే లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ యొక్క వెహికల్ అయితే మనకి సోనాలిక బండి అనమాట. ఇది వచ్చేసి సోనాలిక డిఐ 745 AAA బండి అనమాట. ఈ యొక్క వెహికల్ గురించి పూర్తిగా డీటెయిల్స్ అనేది చెప్తాను, అక్కడ మిస్ కాకుండా చూడండి. లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరైతే ఈ వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే లొకేషన్ అనేది కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. లొకేషన్ అనేది తెలుసుకున్నాక వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ప్రతి ఒక్కరు అయితే వెహికల్ అనేది చెక్ చేసుకున్నాకే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ముందుగా వెహికల్ వచ్చేసి సోనాలిక డిఐ 745 AAA బండి అనమాట. ఇది వచ్చేసి 2021 మోడల్. వెహికల్ వచ్చేసి 2021 మోడల్ అనమాట. 2021 అంటే ఆల్మోస్ట్ మనకు ఒక సంవత్సరం అయితే అవుతుంది. ఏమైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. వెహికల్లో చిన్న రిపేర్ కూడా అయితే లేదు. దగ్గరలో ఉంటే మీరు వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. వెహికల్ సంబంధించిన టోటల్ ప్రైస్ వచ్చేసి 5 లక్షలు అనమాట. 5 లక్షలు అయితే ఫిక్స్ అమౌంట్ అయితే కాదు, మీరు మాట్లాడుకోవచ్చు. వన్న చెప్తున్న టోటల్ రీడింగ్ వచ్చేసి 965 గంటలు అయితే తిరిగింది అనమాట. 965 గంటలు అయితే వెహికల్ తీసుకుని కానీ ఇప్పటిదాకా 965 గంటలు అయితే తిరిగిందని అయితే చెప్పడం జరిగింది. ఎవరైనా దగ్గరలో ఉంటే వెహికల్ అనేది చెక్ చేసుకోండి. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ టోటల్గా మీరు 1 కి 5 సార్లైనా సార్ చెక్ చేసుకోండి. మీకు తెలిసిన ఒక మెకానిక్ కూడా అయితే చూపించండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు అయితే ఓనర్తో మాట్లాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణలో అయితే, తెలంగాణకి ఆంధ్రకి మధ్యలో మనకి కర్ణాటక స్టేట్ అవుతుంది కదా, ఈ కర్ణాటక స్టేట్లో అయితే ఉందన్నమాట. కర్ణాటక స్టేట్లో ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఇది కర్ణాటక స్టేట్లో బళ్ళారిలో అయితే ఉందన్నమాట. బళ్ళారి అనే మండలంలో అయితే ఉంది. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి కూడా అయితే పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే మీకు ఎక్కడికంటే అక్కడికి ఎన్ఓసీ అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఓనర్ అనేది. మీరు మాట్లాడుకోండి, ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు తక్కువ ప్రైస్లో వస్తే మీరు మాట్లాడుకోండి. అలాగే తెలంగాణ, ఏపీ ఇట్లా ఇద్దరికైతే రెండు రాష్ట్రాలకైతే వెహికల్ అయితే పనిచేస్తుంది అనమాట. ఎన్ఓసీ కూడా ఎక్కడికంటే అక్కడికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆల్ ఇండియాలో ఎక్కడైనా సరే ఎన్ఓసీ అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అనమాట వాళ్ళ అనేది. మీరు కానీ లొకేషన్ దగ్గరలో ఉన్న కానీ దగ్గరలో ఉంటే వెళ్ళి వెంటనే అయితే చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి కర్ణాటక స్టేట్ బళ్ళారిలో అయితే ఉందన్నమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది, ఎలాంటి రిపేర్ లేదు. ఎందుకంటే ఈ యొక్క వాంటర్ అనేది మన ఆంధ్రాలో అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడైతే వ్యవసాయం చేసుకొని అక్కడైతే ఉంటున్నాడు, అంటే ఇక్కడ ఉన్న బండ్లు అనేది తీసుకెళ్తాడు అనమాట. ఇక్కడ వెహికల్స్ కొని అక్కడ తీసుకెళ్ళి అక్కడ వ్యవసాయం చేసుకొని మళ్ళీ అమ్మడం అయితే జరుగుతుంది అనమాట. ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్రెడీ కొన్ని వెహికల్స్ కూడా అయితే ఏమైనా సేల్ చేయడం జరిగింది అనమాట మన ఛానల్ ద్వారా. కొన్ని వెహికల్స్ కూడా అయితే సేల్ చేశాను, చాలా మంది అయితే వెళ్ళి తెచ్చుకున్నారు కూడా. ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే ఈ యొక్క వెహికల్ కూడా అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ యొక్క వెహికల్ కూడా మంచి కండిషన్లో ఉంది, తక్కువ ప్రైజ్లో కూడా అయితే వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుంది మీరు మాట్లాడుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో ఎలా చెప్పాలనుకుంటే ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కింద టైటిల్లో నెంబర్ అయితే ఉంటుంది అనమాట వాళ్ళది. మీరు కావాలనుకుంటే వాళ్ళతో మాట్లాడుకోండి. లొకేషన్ ఎక్కడుందో కూడా క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత మీరు అయితే బళ్ళారి మండలంలోకి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆంధ్రకి దగ్గరలో అయితే ఉంటుంది అనమాట బళ్ళారి అనే మండలం కూడా. ఆంధ్ర తెలంగాణకి దగ్గరలో అయితే ఉంటుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోలో చెప్పాలనుకుంటే ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.